मंची मनिषी मनसुन्ना नेता अंदर की अदाटो उड़े नायक सेवा दृक्पथ मानवतावादी अनेट विजयनगर डाक्टर सत्य अच्चिरेड्डी गार दर प्रस्तुत विशेषा तेजक नमस्कार सर बहुरा चला रोजल तरह कल चाल आनंद मिम्मली एंटी हाट टापिक मध्य पेर एक्विंद सेवा दृक्पथ मन पेर अला विनता प्रस्तुत जगह एलक्षन डिप्यूटी मेयर विजय में मी पात्र ये विधा उ ना पात्र अड़ समि कृषि अटे आ वार्ड मन नायकू समि कृषि तो यह घन विजय साधा पाप के इष्ट डिप्यूटी मेयर ने साधल मुझे प्रश्न एन अड़गामे कीलकमें बाध्यता वह अड़गा व्यक्तिगत कुटुंब नेपथ्यम सर मादी अनपर्ति मंडल कुतलूर ग्राम तूर्प गोदावरी जिले मानगार टेलीकॉम डिपार्टमेंट नागार पेर सत्य सत्यरेड्डी मम्म पेर सत्य आदिलक्ष्मी हाउस वाइफ ने 1994 कुतलूर जेडपी हाई स्कूल टेन्थ क्लास तरवा जीबीआर डिग्री कॉलेज इंटर डिग्री कॉलेज इंटरमीडिएट पूर्ति चेसि 1994 व्यापार निमित्त विजयनगर रावटम विजयनगर 94 रावटम तो पाटुगा 95 विजय फाउंडेशन अने स्वच्छंद सेवा संघाने स्थापिंचि मानसिक विकलांगुलैन पिल्ललकि वाळ्ळु ए विधंगा विद्यनु अभ्यसिंचालि अने दानिपै एनआईएमएच अने हैदराबाद नेशनल इंस्टिट्यूट फॉर मेंटली हैंडीकैप्ड दांट्लो ट्रैनिंग पोंदि इक्कड मुनिसिपालिटीलो ई मानसिक विकलांगुलकि अनेक विधालुगा ई योक्क వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క చేసే విధానంలో వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత లిఫ్టింగ్ హ్యాండ్స్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంఘాన్ని 2015 ఏర్పాటు చేయటం జిల్లావ్యాప్తంగా ఎక్కడ పేదవాళ్ళు ఉన్నా సరే వాళ్ళని గుర్తించడం ఉదాహరణకి వైద్యపరంగా ఆరోగ్యశ్రీ కానీ ఏదైనా కొంతవరకు వర్తిస్తుంది మిగతా డబ్బులు తీర్చుకోలేని పరిస్థితుల్లో కూడా అనేక మంది పేదవారు ఈ రోజు బాధపడుతూ ఉంటే వాళ్ళందర్నీ వాళ్ళని గుర్తించడం వాళ్ళకి మా యొక్క లిఫ్టింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంఘం తరపున సేవ చేయడం అమౌంట్ ఆర్థికంగా సేవ చేయడం అదే విధంగా పట్టణంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా విజయనగరం రైల్వే స్టేషన్ ఏరియాలో పైడితలమల టెంపుల్ ఎదురుగా 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి ఆదివారం సుమారు 100 మందికి అంటే వీళ్ళందరూ కూడా ఈ 100 మంది అన్నదానం చేస్తున్నారు. ఈ 100 మంది కూడా ఇటువంటి అనాథలు పూర్తి అనాథలు అన్నమాట. అంటే ఇంటి నుంచి గెంటి వేయబడ్డ వాళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళ తాలూకు పిల్లలు ఇలాగా ఈ యొక్క ఈ రైల్వే స్టేషన్ ఏరియాలో తిరుగుతుంటే వాళ్ళందరిని కూడా గ్యాదరించి ప్రతి ఆదివారం మేమైతే ఎప్పుడైతే అన్నదానం స్టార్ట్ చేస్తామో మమ్మల్ని చూసి మిగతా విజయనగరం స్వచ్ఛంద సంస్థలు ఒక్కొక్క రోజు ఒక్కళ్ళు పెట్టి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? నేను 94 ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడంతా కూడా నేను చూస్తుంటే ఇక్కడ అసలు ఏ అభివృద్ధి కానీ కనీసం రోడ్లు బాగోపోవడం కానీ అసలు ఏదీ లేదు. పిల్లలు కూడా ఎవరు కూడా బళ్ళుకి వెళ్ళేవారు అంటే ఈ స్కూల్కి వెళ్ళలేని పరిస్థితి. 94 ఈస్ట్ గోదావరిలో చాలామంది పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా కంపల్సరీ పిల్లల్ని పంపించి దగ్గర పంపించేసేవారు కానీ ఇక్కడ ఇక్కడ పరిస్థితి వేరు. ఆ యొక్క పిల్లల్ని ఏదో టీ కొట్లలోను అలాగే పచారీ కొట్లలోను ఈ పెడతాం. అలాగే నేను నా యొక్క వ్యాపార రీత్యా అనేక విలేజులు దగ్గరగా విజయనగరంలో చాలా విలేజులు నేను వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా తల్లిదండ్రుల్ని ఈ పెద్ద ఈ పిల్లలు పట్టించుకోవడం 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఈ పనుల్లోకి వెళ్ళటం ఇవన్నీ చూసి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి అదేవిధంగా మానసిక వికలాంగులు కూడా నాకు ఆ టైంలో చాలామంది విజయనగరం జిల్లాలో తారసపడడం జరిగింది. ఈ మానసిక వికలాంగులకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకోవడంతో ఒక స్వచ్ఛంద సంస్థ మనం ఏర్పాటు చేద్దాం. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా కొంతమంది వ్యక్తులు కలిసి ఇది చేస్తే దీనికి ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చెప్పేసి ఒక స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. చైల్డ్ రైట్స్లో మీరు ఒక కీలకమైన బాధ్యత కూడా వహించారు. అప్పుడు మీకు ఎదురైన సమస్యలు ఏవైతే ఉన్నాయి దానిపై పోరాటం ఎలా చేశారు? చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫారం సిఆర్పిఎఫ్ ఇది 29 రాష్ట్రాల్లో ఉంది. మా జాతీయ అధ్యక్షురాలు శాంతసిహ్న మేడం గారు డాక్టర్ శాంతసిహ్న మేడం గారు అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గొండు సీతారాం గారు చైల్డ్ రైట్స్
బాల హక్కులు 0 to 14 ఇయర్స్ అలాగే 0 to 18 ఇయర్స్ వరకు ఉండమని చెప్పి అలా హైకోర్టులో అది పెండింగ్లో ఉంది. అది 0 to 14 ఇయర్స్ ప్రతి విద్యార్థి కూడా స్కూల్కి వెళ్ళి అంటే ఉచిత నిర్బంధ విద్య కంపల్సరిగా వీళ్ళు ఉచిత నిర్బంధ విద్య హక్కును కంపల్సరిగా వాళ్ళు పొందే విధంగా చూడాలని ఒక తలంపుతో ఈ చైల్డ్హుడ్ ప్రొటెక్షన్ ఫోరం సిఆర్పిఎఫ్లోని జాయిన్ అవ్వడం జరిగింది. నేను జాయిన్ అయిన కాడి నుంచి సుమారుగా ఒక 125 జూనియర్ కాలేజీలు 456 వరకు వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో వాళ్ళకి సంబంధించిన హక్కుల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది. ఈ యొక్క పోరాటంలో మీరు అడిగారు పోరాటం అంటే 2018 ఆరు నెలల్లో ఒకేసారి ఇక్కడ భోజనం వండేసి అది పిల్లలకు పెట్టేవారు దాంట్లో విపరీతమైన పురుగులు ఇవన్నీ కూడా ఉంటే దాన్ని బాల హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అలాగే జాతీయ బాల హక్కుల కమిషన్ నేషనల్ దృష్టికి కూడా ఈ యొక్క సిఆర్పిఎఫ్ ద్వారా తీసుకెళ్ళి ఆ యొక్క సంస్థనే నాకు ఎన్నో బెదిరింపులు వచ్చినాయి. బెదిరింపులు వచ్చినా సరే నన్ను చంపేస్తాను కూడా డైరెక్ట్ ఢిల్లీ నుంచి కూడా ఫోన్ వచ్చింది. ఎందుకంటే ఢిల్లీ వాళ్ళది అది ఆ యొక్క ప్రోగ్రాం ఆ యొక్క దాన్ని కూడా ఎదుర్కొని ఇక్కడ కలెక్టర్ గారి యొక్క సపోర్ట్తో ఆ యొక్క సంస్థను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎవరైతే మధ్యాహ్న భోజన పథకం ఎవరైతే గతంలో ఉండేవారో అదేవిధంగా ఈ పిజిటర్లో మా సిఆర్పిఎఫ్ బాగా ఉపయోగపడింది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ యొక్క మధ్యాహ్న భోజనం పథకం పాత వాళ్ళకి ఇప్పించామో వాళ్ళకి నచ్చిన విధంగా కూరలు వండటం అదేవిధంగా వాళ్ళకి నచ్చిన విధంగా భోజనం వండటం పిల్లలకు నచ్చిన విధంగా వండటంతో వాళ్ళు చాలా సంతృప్తి పడ్డారు. సుమారు 20,000 మంది విద్యార్థులు మా సిఆర్పిఎఫ్ ఇప్పుడు కూడా మర్చిపోయిన విధంగా మేము యొక్క అది ఒకటి చేసాం. అలాగే ఈ ప్రభుత్వం మారింది 2019లోను నూతన మెను మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఏమైతే తిన్నామో అది రేపు లేకుండా రేపు తిన్నది మరునాడు లేకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీతో ఆ పిల్లలకు మంచి పౌష్టికాహారం అందించడంతో ఆ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ఎవరైనా సక్రమంగా మధ్యాహ్నం వండకపోతే మేము ప్రతిరోజు ఇంచుమించుగా రోజుకు 2-3 స్కూళ్ళు సందర్శిస్తుంటాం. సందర్శించినప్పుడు ఎక్కడైనా రుచిలో తేడా వచ్చినా అలాగే క్వాలిటీలో తేడా వచ్చినా సరే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం వరకు కూడా మా సిఆర్పిఎఫ్ కృషి చేస్తుంది. అదేవిధంగా ప్రతి స్కూల్లో కూడా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళు కొన్ని కార్పొరేట్ స్కూళ్ళు వికలాంగులు మానసిక వికలాంగులు వీళ్ళకి ర్యాంపులు కంపల్సరీగా ఏర్పాటు చేయలేదు. వాళ్ళ పిల్లల హక్కు అది. కానీ చాలా వాటిల్లో మేము ఈ యొక్క సంస్థ రాకముందు చాలా స్కూల్లో ర్యాంపులు ఉండేవి కాదు. మేము ఎప్పుడైతే ఈ యొక్క సిఆర్పిఎఫ్ వచ్చిన తర్వాత ఆ ర్యాంపులు ప్రతి విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని ప్రైవేట్ ప్రభుత్వ స్కూల్లో ఈ యొక్క ర్యాంపులు కూడా మా యొక్క సంస్థ యొక్క ప్రోత్బలంతో ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం విజయనగర సామ్రాజ్యం ఏ విధమైన అభివృద్ధి జరిగిందంటారు? 2010 వరకు కూడా విజయనగరం అభివృద్ధి శూన్యం. 2014 నుంచి కొంత అభివృద్ధి స్టార్ట్ అయినా అది ఏ మూలకే సరిపోదు. 2018 నుంచి అభివృద్ధి స్టార్ట్ అయింది. 2019లో ఈ 2 సంవత్సరాల్లో మంచి ఊపందుకుంది. ఎప్పుడైతే జిల్లా కలెక్టర్గా డాక్టర్ హరిజవహర్లాల్ గారు విజయనగరం అడుగుపెట్టారో ఆయన అడుగుపెట్టిన మరుక్షణం విజయనగరంలో ఉన్న ముందర పెద్ద చెరువు స్వచ్ఛంద సంస్థకు ఒకటే పిలిపించారు, మనం పెద్ద చెరువుని మన చెరువుని మనమే క్లీన్ చేసుకుందాం, మీరందరూ రండి అని. వెంటనే 125 స్వచ్ఛంద సంస్థలు ఆయనతో కలిసి సుమారు 125 రోజుల పాటు ఆ యొక్క పెద్ద చెరువుని శుభ్రం క్లీన్ చేయటం, అలాగే జిల్లా వ్యాప్తంగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఈ 2 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మొక్కలు ఆయన వివిధ స్వచ్ఛంద సంస్థల అనుబంధంతో ఈ యొక్క నాటించడంతో పాటుగా ఇక్కడ విజయనగరం పట్టణంలో కోలగోడ్ల వీరభద్రస్వామి గారు ఎమ్మెల్యే అయిన మరుక్షణం సుమారు 5 కోట్ల రూపాయలు విలువ చేసే రోడ్లతో పాటుగా వివిధ కాలనీల్లో ఉన్న అన్ని రోడ్లు కూడా ఈ 2 సంవత్సరాలు పూర్తి చేయడం నిజంగా చాలా ఆనందదాయకం, ఆశ్చర్యం కూడా వేసిందనమాట. గత ప్రభుత్వంలో అనేక మంది కౌన్సిలర్లు ఉన్నారు, సైర్మన్లు ఉన్నారు, కానీ ఎప్పుడు ఎవరికెళ్ళి ఏ మొరపెట్టుకున్నా కనీసం ఒక రోడ్డు వేసిన పరిస్థితి లేదు. ఈయన దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పిన మరుక్షణం అంటే మాకు ఇంకా కౌన్సిల్ 2013లో క్లోజ్ అయిపోయింది, కానీ అప్పుడు కానీ ఎలక్షన్ లేకపోయినా ఈ యొక్క ఎమ్మెల్యే దగ్గర చెప్పుకున్న మరుక్షణం విజయనగరంలో ఈ 2 సంవత్సరాలు అభివృద్ధి చెందింది ఎంతమంది ఎప్పుడూ కూడా లేదు.
హరిజవహర్లాల్ యొక్క ఆధ్వర్యంతో జిల్లా అంతా పచ్చదనంగా ఉంటే ఈ యొక్క కొరగట వీరప్రసాద్ గారి యొక్క ఆశీస్సులతో విజయనగరం అంతా కూడా మంచి మంచి రోడ్లతో సుందరవనంగా అనేక పార్కులు కూడా ఈ నయాంలో ఈ రెండు సంవత్సరాల్లో కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది. మీరు ఇందాక అన్నారు మధ్యాహ్న భోజన వసతిపై మేము పోరాటం చేశాము అని, అది ఎంతవరకు చెందింది అంటారు? ఇప్పుడు ప్రస్తుతం అందులో అక్రమాలు జరగడం లేదంటారా? ప్రజెంట్ ఈ కమిటీ అని వేశారంటే స్కూల్ చైర్మన్ కమిటీ, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు అయితే ప్రజెంట్ అయితే జరగడం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం జరిగినప్పుడు కూడా మేము ఆల్రెడీ తనిఖీలకు వెళ్ళేవాళ్ళం, అలాగే ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఏదైనా మాకు తనిఖీ చేసే అధికారం మాకుంది. ఎక్కువగా పిల్లలు మధ్యాహ్నం భోజనం బాగోవడం లేదు అంటున్నారు, దానిపై మీరు ఏ విధమైన పోరాటం చేయదలుచుకున్నారు? అంటే మా విజయనగరం జిల్లాలో అయితే మధ్యాహ్న భోజనం పథకం అయితే మాత్రం ఈ యొక్క మెనూ కొత్త మెనూ వచ్చిన కాడి నుంచి చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు. అక్కడక్కడ మీరు చెప్పిన కొన్ని స్కూల్లో ఒకవేళ అలాగ అటువంటి పొరపాట్లు ఒకవేళ అటువంటి ఏమైనా ఉంటే మాత్రం దాని మీద అయితే మేము కలెక్టర్ గారి దృష్టికి అలాగే విద్యాశాఖ దృష్టికి కూడా తీసుకుని. అయితే మీ జిల్లాలోనే మోడల్ హై స్కూల్లో ఈ సంఘటన ఎదురవుతుంది అంటున్నారు చాలామంది జనం, పిల్లలు కూడా. ఆ సమస్యను మీ ఎమ్మెల్యే దృష్టికి ఎందుకు మీరు తీసుకురాలేకపోయారు? గత నెల 10వ తారీఖు ఆల్రెడీ మోడల్ స్కూల్ ఆవరణలో పందులు ఎక్కువగా తిరుగుతున్న విషయాన్ని ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా అక్కడ ప్రహరీ గోడను కూడా ఎమ్మెల్యే గారు కొన్ని లక్షల నిధులతోటి ప్రహరీ గోడను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న చైర్మన్ కూడా మేము అడిగాం, ఇక్కడ వంటకాల్లో రుసులు కొద్దిగా తక్కువ ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ పిల్లల కంప్లైంట్ జరిగింది, దీన్ని రెక్టిఫై చేయమని చెప్పి అంటే దీంట్లో తేడా ఉందని చెప్పి ఒకరోజు అక్కడికెళ్ళి మేము అక్కడ భుజించడం జరిగింది. సాంబార్లో అసలు ఉప్పు అలా వేయటం లేదు వాళ్ళు, దాని విషయమై ఒక లెటర్ రాసి ఆల్రెడీ డిఈఓ గారు కూడా దాన్ని ఇవ్వడం జరిగింది. దాని ఈ మోడల్ స్కూల్ సమస్యపై అక్కడ వండడానికి సంబంధించిన షెడ్డు లేదు, మెయిన్ చుట్టూ ప్రహరీ లేక పందులు విపరీతంగా సంచరిస్తున్నాయి మామూలుగా కాదు. ఈ యొక్క ప్రహరీ వారు పూర్తయ్యే వరకు కూడా ఆ సమస్య అయితే ఉంటుంది, కానీ ఈ యొక్క రుసి విషయం అయితే మాత్రం మేము ప్రతి వారంలో ఒకసారి అన్ని స్కూల్లో భాగంగా ఆ స్కూల్లో కూడా పోయినసారి తనిఖీ చేసినప్పుడు మీరు అన్న ప్రాబ్లం కనపడింది, దాన్ని రెక్టిఫై చేస్తారని చెప్పి మాకు డిఈఓ గారు హామీ ఇచ్చారు. ఇంకొక వారంలో పోతారు మళ్ళీ వెళ్తాం, నిజంగా కానీ ఎలాగైనా ఉంటే మాత్రం బాల హక్కుల కమిషన్ దృష్టికి డైరెక్ట్గా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. జాతీయ మానవ హక్కుల సమితిలో కూడా మీరు పోరాటం చేశారు, ఎన్నో హక్కుల గురించి ఫైట్ చేశారు, కానీ ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా ఉంటాయి? నేను 2010వ సంవత్సరంలో జాతీయ మానవ హక్కుల పాలక సంస్థ దాంట్లో జాయిన్ అయ్యాను. అంటే మెయిన్ మానవ హక్కులు ఉల్లంఘన అన్నది అడుగడుగునే జరుగుతుంది. సమస్యలు ఎటువంటివి అందరూ? మెయిన్ గిరిజనులు, పార్థిపురం, సీతానగరం, అటుపక్క ఏరియాల్లో వాళ్ళకి ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించినా సరే వాళ్ళకి రోడ్లు వేయటం కానీ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ వాళ్ళకి చేయటం లేదు. వాళ్ళ మీద మేము చాలా పోరాటాలు చేసాం 2010 నుంచి 2014 వరకు. గత ప్రభుత్వ హయాంలో అనేక మెమోరాండం, అనేక ఫిర్యాదులు చేయటం, కానీ ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి అయితే పోలేదు. ఈ 2019 ఎలక్షన్ అయిన తర్వాత ఆల్రెడీ పుష్ప శ్రీవాణి గారిని కలిసి వాళ్ళకున్న హక్కుల్ని కోల్పోతున్నారు, వాళ్ళకున్న భూములు కూడా కొంతమంది లాక్కుని ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కొన్ని ఫిర్యాదులు కూడా ఆవిడ దగ్గర తీసుకెళ్తే ఆల్రెడీ కొన్ని రోడ్లు కూడా ఆవిడ శాంక్షన్ చేయడం జరిగింది, ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నాయి. ఇవన్నీ జరిగి ఆ యొక్క మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళకి అవుతే వాళ్ళ హక్కులు మనం కాపాడినాడు అవుతాం. అలాగే పట్టణాల్లోకి వస్తులోకి ఇక్కడ పట్టణంలో కొంతమంది ప్రభుత్వ భూముల్ని సిండికేట్ కింద ఏర్పడి తహసీల్దార్ని అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ని లొంగ తీసుకుని ప్లాట్ల కింద విభజించిన దృశ్యాలు కూడా అనేకం మేము మా దగ్గరికి ఫిర్యాదులు రావడం జరిగింది. దాని నిమిత్తం ఆల్రెడీ గత సంవత్సరంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే 2-3 ఆక్యుపై చేసినట్లనే మళ్ళీ తీసుకుని పేద ప్రజలకు పంచడం జరిగింది. దీని మీద అయితే మాకు నిరంతర పోరాటం, అంటే ఇది ఒక ఈ రోజుతో ఆగిపోయేది అయితే కాదు. అలాగే డిగ్రీ కాలేజీల్లో, ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫీజులు ప్రభుత్వం ఒక ఫీజు నిర్ణయిస్తుంది, కానీ ఒక కాలేజీకి అసలు సంబంధం ఉండలేదు. ఒక కార్పొరేట్ కాలేజీలో 100,000 రూపాయల ఫీజు ఉంటే ఒక కార్పొరేట్ కాలేజీలో 80,000 రూపాయలు అంటే ఒక కార్పొరేట్ 60,000 రూపాయలు అంటుంది. ఫీజు నియంత్రణ చట్టం ఈ ప్రభుత్వం తీసుకురావడం నిజంగా ఆనందదాయకం. ఇదే ఫీజు నియంత్రణ చట్టం
అమలు చేయాలని చెప్పి జాతీయ మానవ హక్కుల పాలక సంస్థ తరఫున అన్ని కాలేజీలతో కూడా ఒకసారి మీటింగ్ కూడా మొన్న ఎప్పుడైతే ఫీజు నియంత్రణ చట్టం పెట్టిందో తర్వాత ఒక నెల రోజులు మీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరూ పాటిస్తామని చెప్పేసి అన్నారు, పాటించడం లేని కాలేజీలు కూడా కొన్ని మా దగ్గర మా దృష్టికి వచ్చినాయి. ఆల్రెడీ విద్యార్థులు ఫోన్ చేసి మమ్మల్ని ఫీజుల విషయమై చాలా ఇబ్బంది పెడుతున్నారు. దీనికి మాకు పరిష్కారం కావాలంటే వారి నుంచి వారాలుగా ఒక కంప్లైంట్ తీసుకుని సంబంధిత ఆర్ఐఓకి మేము కంప్లైంట్ చేయటం, ఆ కాలేజీని బ్లాక్ లిస్ట్లో పెట్టడం కూడా జరుగుతుంది. కానీ ఇది ఇంకా హక్కులకి ఉల్లంఘన ఇంకా జరుగుతుందనే మీ అయ్యపై అభిప్రాయపడుతున్నాం. ఏంటి మీ ధైర్యం? ఎక్కడ చూసినా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాడు మా నాయకుడు, మా మనిషి. ఆయన వెళ్ళేది కేవలం సేవా దృక్పథంతోనే అంటారు. ఆయనకి ఎన్నో వార్నింగ్లు వస్తున్నాయి, ఓ పక్కన అవసరమైతే ఏం చేస్తామో తెలియదు అంటున్నారు. ఏంటి అసలు మీ పరిస్థితి? అలా వచ్చినప్పుడు మీకు భయం అనిపించడం లేదా? భయపడితే సేవ చేయలేమండి, భయపడితే మానవ హక్కుల సంఘంలో పనిచేయలేం, భయపడితే సైల్ రైట్స్ ప్రొటెక్షన్ పొరలో చేయలేం. మన దగ్గరికి వచ్చిన సమస్యను పరిష్కరించగలిగితేనే దీంట్లో ఉండాలి. మనం తప్పు చేయనప్పుడు ఎన్ని బెదిరింపులైనా పోతే ప్రాణం పోద్ది, అంతమించి పోయేదేం లేదు. మన నుంచి ఏది పట్టుకెళ్ళిపోలేరు. మనం 10 మందికి న్యాయం జరుగుతుంది అన్నప్పుడు మనం ప్రాణం పోయినా పర్వాలేదు, అది నా యొక్క ధైర్యం అంతే. ఏదైనా ఒక వస్తువును కొనేటప్పుడు ఎన్నో మోసాలు తరచూ జరుగుతుంటాయి. వాటిని ప్రశ్నించే అధికారం వినియోగదారుల చట్టం అంటూ ఉంటుంది. ఆ విషయంలో ప్రజలు ఎందుకు మొగ్గు చూపించట్లేదంటారు? ప్లస్ అందులో ఎక్కువగా సమస్యలు ఏ విధంగా వస్తుంటాయి? ఈ వినియోగదారుల ఫోరంలో 2011-13 నుంచి నేను ఆల్రెడీ వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ నిరక్షరాస్యత, ఇక్కడ ప్రజల్లో నిరక్షరాస్యతను ఇక్కడ వ్యాపారులు వాళ్ళ యొక్క వ్యాపార అభివృద్ధికి ఆర్థిక వృద్ధికి దీన్ని దోహదంగా తీసుకొని ఎవరికే బిల్లులు ఇవ్వటం కాదు, బిల్లులు ఇవ్వటం కానీ క్వాలిటీ క్వాంటిటీలో కూడా తగ్గించడం కానీ ఈ విజయనగరం జిల్లాలో 2011-13 ఎన్నో సంఘటనలు మేము చూసి ఆ సంఘటనలే ఈ యొక్క వినియోగదారుల ఫోరం ఒకటి ఉంది ప్రభుత్వం సంబంధించింది, దాంట్లో చాలా కేసులు కూడా మేము వేయించడం జరిగింది వినియోగదారుల చేత. ఎప్పుడైతే వినియోగదారుల కేసులు వేయించామో ఈ పేపర్ ద్వారా వినియోగదారులకి మనదంటూ ఒక కోర్టు ఉంది అన్న విషయం తెలుసుకుని ఇప్పుడిప్పుడు అంతా కూడా దాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ విజయనగరం అంతా కూడా ఇక్కడ ప్రజలకి కంగారు ఎక్కువ. ముందర అర్జెంటుగా వస్తువు కొన్నామా, ఆ బిల్లు తీసుకున్నామా, వెళ్ళిపోయామా, అలా క్వాంటిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, వాళ్ళు ఇచ్చే వస్తువు ఏంటి, దాని మీద ప్యాకేజ్ మీద డేట్ ఏంటి, డేట్ కూడా చూసుకునే పరిస్థితిలో ఇక్కడ ప్రజలు ఉండకపోవడం కూడా వాళ్ళు కూడా తప్పు, వ్యాపారస్తులే మనం తప్పు అనుకోకర్లేదు. ఎందుకంటే వినియోగదారులు కూడా మెయిన్ కొన్నప్పుడు కంపల్సరీగా బిల్లు తీసుకోవాలి, బిల్లు తీసుకోవాలి. మాకు బిల్లు అవసరం లేదండి అన్న వాళ్ళు చాలామంది కస్టమర్లు మనం చూస్తుంటాం. కంపల్సరీగా బిల్లు ప్రతి 100 రూపాయలు దాటిన ప్రతి వస్తువు కూడా బిల్లు తీసుకుంటే ఆ బిల్లు వల్ల మనకు ఉపయోగం ఏంటంటే రేపు పొద్దున్న దాంట్లో క్వాంటిటీ తక్కువైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయినా దాన్ని మనం కన్జ్యూమర్ కోర్టుకి వేస్తే ఆ యొక్క షాపుల గురించి మనం నష్టపరిహారం పొందే హక్కు మనకి వినియోగదారుల చట్టంలో క్లియర్గా రాసి ఉంది. దాన్ని మెయిన్ ఈ యొక్క వినియోగదారులు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ యొక్క అవేర్నెస్ చాలా మట్టుకి గతంలో లేకపోయినా ఈ మధ్యకాలంలో వచ్చింది, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కూడా. కరోనా సమయంలో ఎక్కడ విన్నా మీ పేరే కనిపిస్తుంది, మీరే కనిపించారు. సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏంటి మీ ఆలోచన? కరోనా ఆ పదం అంటేనే భయపడేవారు, అంటే ప్రభుత్వం కూడా పైనుంచి కిందకి ఒక డ్రెస్ వేసి ఎవరికైనా కరోనా వస్తే ఆ చుట్టుపక్కల జల్లి భయానక వాతావరణం సృష్టించడం కూడా ఒక భయం. కరోనా మీద మందరం మెయిన్ కరోనా మనం ఏదో విధంగా ఎదుర్కోవాలి అన్నది ఒక అవగాహన చేస్తుంటే మనం కూడా ఇంత అలాగా భయపడవలసిన అవసరం లేకుండా ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము నా ఒక్కరు సొంతంగా కాదు, ఏటీకే అని ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది, ఏటీకే స్వచ్ఛంద సేవా సంస్థ, అలాగే లిఫ్టింగ్ హ్యాండ్స్, అలాగే కొంతమంది మిత్రులతో కలిపి డబ్బులు ఈరోజు కాకపోతే రేపు మనం సంపాదిస్తాం. మనం సంపాదించిన దాంట్లో కొంతైనా ఈ యొక్క ఆపద సమయంలో ప్రజలకు సేవ చేయాలి, కడు పేదలకి భోజనం అందించాలి, కనీసం భోజనం. అంతమించి మనం కోట్లు ఖర్చు పెట్టి అంత స్తోమత కూడా మా దగ్గర లేదు.
కనీసం భోజన సదుపాయం కల్పించాలని సుమారు 125 రోజుల పాటు నా కార్లో రోజు 1500 ఆహార పొట్లాలు పట్టుకెళ్ళడం జిల్లా వ్యాప్తంగా ఒక రోజు భారతపురం ఏరియా ఒక రోజు భాగపురం ఏరియా ఒక రోజు టౌన్ అలా మొత్తం ప్రతి రోజు కూడా మిత్రుల సహకారంతో వాళ్ళందరికీ కూడా అందించడం జరిగింది ఆలోచన ఏంటి అన్నానంటే దానికి కారణం ఒకటి ఉంది ప్రతి మనిషి సేవా దృక్పథం అనే పేరుతో పదవి ఆశించి రాజకీయ రంగంలో ప్రవేశించాలని చేస్తున్నారు ఆ ఆలోచన మీకు ఉందంటారా రాజకీయ ఆలోచన అయితే నాకైతే లేదు ఎమ్మెల్యేగా దొరికినా రాజ్ రెడ్డి అని చెప్పేసి నన్ను అంటారు అలాగే కలెక్టర్గా దొరికినా రాజ్ రెడ్డి అంటారు ఎస్పీగా దొరికినా రాజ్ రెడ్డి అంటారు కేవలం సేవ చేయాలని ఒక దృక్పథంతో దీంట్లో దిగాం 1995 లను ఇప్పటికీ అదే కంటిన్యూగా ఉన్నాను రాజకీయాల రావాలనే ఎటువంటి పరిస్థితిలో కూడా నాకు ఉద్దేశం లేదు మామూలుగా రక్తదానం ఒక ప్రాణదానంతో సమానం 18 సార్లు రక్తదానం చేశారు దాని ద్వారా ఏదైనా సమస్యలంటూ వస్తుంటాయంటారా చాలా మందిలో తెలియని భయం ఒకటి ఉంది ఆ భయానికి మీరు నిదర్శనంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా 2012 వరకు నేను కూడా రక్తదానం అంటే భయపడేవాడిని 2012 లో రెడ్ క్రాస్ సొసైటీ లో నేను ఒక సేవకుడిగా జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పుడు అలా బ్లడ్ ఇవ్వటం వల్ల ఉపయోగాలు వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక్కసారి మనం ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు ఈ బ్లడ్ ఇవ్వటం వల్ల శరీరంలో ఉన్న కొన్ని రోగాలు కూడా నయమవుతాయి కొత్త రక్తం పట్టి నూతన ఉత్తేజం నూతన ఆనందం కూడా వస్తుంది అని ఇప్పుడైతే చెప్పారు 2012 లోనే మొట్టమొదటిసారిగా నేను బ్లడ్ ఇవ్వడం జరిగింది అప్పటిగా నుంచి ఈ యొక్క చైల్డ్ హ్యూమన్ రైట్స్ తో పాటుగా ఈ యొక్క విద్యార్థులకి ఈ బ్లడ్ ఇవ్వండి అని చెప్పేసి అవగాహన చేయటం అలాగే వారి వారి ఊర్లో కూడా ఈ యొక్క బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో మనకి రెడ్ క్రాస్ వారు అలాగే రోటరీ క్లబ్ వారు కూడా మనకి అనేక అవార్డులు ఇదే నిమిత్తం అవార్డులు జరిగింది గుర్తు రావడం కాదు మీ జనాలే మాకు చెప్పారనుకోండి ఇంతకీ చాలా అవార్డులను కైవసం చేసుకున్నారంటే దాని వివరాలు ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం వివరాలు చెప్పాలంటే శాంతారం ఉంటుంది ముఖ్యంగా అయితే అంటే ఒక కలెక్టర్ చేసుకున్నారు ఎలియన్స్ మీద తీసుకున్నారు మీరు చెప్పడం కాదు మీ ప్రజలే చెప్పారు మాకు ఎలియన్స్ మీద తీసుకున్నారు జిల్లా కలెక్టర్ దగ్గర తీసుకున్నారు తర్వాత సేవా నిమిత్తం తీసుకున్నారు అలా ఎన్నో అవార్డులు తీసుకున్నారు మీరు ఎలా అనిపిస్తుంది ఆనందం అది ఆనందం అంటే అది ప్రతి మనిషి పోయేటప్పుడు ఏది పట్టుకుపోడు రేపు పోయేటప్పుడు మనం మిగిలేది ఈ అవార్డులు రివార్డులు మాత్రమే మనం మిగిలేది ఈ యొక్క సంతృప్తితోటే ఈ సంతృప్తితోటే ఈ యొక్క ప్రాణం వాయువులో కలిసిపోద్ది అదే ఆనందం అవార్డుల విషయానికి వస్తే 1995 లో మేము ఏర్పాటు చేసిన విజయ ఫౌండేషన్ మానసిక వికలాంగులు చేసిన సేవలు గుర్తించి ఎన్ఐఎంహెచ్ హైదరాబాద్ వారు 2010 లో అవార్డు ఇవ్వడం జరిగింది హైదరాబాద్లోను అలాగే 2012 లో మన రెడ్ క్రాస్ సొసైటీ నేను జాయిన్ అయ్యి అనేక కాలేజీలో చేయడంతో 2013 లో రెడ్ క్రాస్ సొసైటీ వారు నాకు బెస్ట్ వాలంటీర్ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే స్పార్క్ సొసైటీ వారు మీ యొక్క ఈ పిల్లల మీద చేసిన మానసిక వికలాంగుల మీద చేసిన సేవను గుర్తించి వారు సేవా దృక్పథ అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే పోషక్ అభియాన్ అని అంగన్వాడీ పిల్లలు అంటే అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు సంబంధించిన ఈ యొక్క కోడిగుడ్లు గట మరీ సైజ్ తగ్గించి పెట్టడం అలాగే వాళ్ళకి ఇవ్వాల్సిన పాలు 200 గ్రాములు ఇవ్వకపోవటం ఎన్నాటిల మీద కూడా సుమారు 200 అంగన్వాడీ సెంటర్స్ మాకు అప్పచెప్తే వాళ్ళందరికీ కూడా ఆ యొక్క టీచర్స్ని పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించడంతో మాకు ఆ యొక్క డిపార్ట్మెంట్ వారు పోషక్ అభియాన్ అవార్డు కూడా మాకు 2016 ఇవ్వడం జరిగింది అలాగే 2017 జాతీయ మానవ హక్కుల పాల సంస్థ మాది 29 రాష్ట్రాల్లో ఉంది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ విజయనగరం జిల్లా అవార్డు జాతీయ మానవ హక్కుల పాల సంస్థ ఇవ్వడం జరిగింది అలాగే ఏలియన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఈ యొక్క కోవిడ్లో చేసిన సేవలను గుర్తించి మొన్న ఇవ్వడం జరిగింది అలాగే మన జిల్లా ఎస్పీ రాజకుమారి గారు ఈ యొక్క 125 రోజులు మేము చేసిన ఈ యొక్క సేవలను గుర్తించి చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం సంస్థకి అలాగే నేనున్న ఇతర సంస్థలు కలిపి నాకు ఈ యొక్క బెస్ట్ సర్వీస్ అవార్డు ఇవ్వడం జరిగింది
1995 మన 2019 వరకు చేసిన సేవను గుర్తించి నాకు డాక్టరేట్ కూడా ఇవ్వడం బెంగళూరు డాక్టరేట్ కూడా ప్రదానం చేయడం జరిగింది అలాగే 2019 ఆగస్టు 15 కి 2020 ఆగస్టు 15 కి 2021 జనవరి 26 కి మన కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవకునిగా అవార్డు తీసుకోవడం జరిగింది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా అవార్డులు ఉన్నాయి पक्न पड़ते जन अने मन अवार संपादन जरिए डाक्टर सत्य अच्छी रेड्डी गार आनंद अभी चुपने आनंद विजयनगर नीन 1994 विजयनगर प्रजल्लो अच्छी रेड्डी अट वस्तदा ऊहिचु विजयनगर में उ సుమారు 60% మంది నా పేరు తెలియనివంటూ నా పేరు తెలుసు అందరికనే అది విజయనగర ప్రజల అభిమానం విజయనగర జిల్లా ప్రజల అభిమానం అలాగే మన చేసిన సేవకు నిజమైన గుర్తింపు దక్కిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంగన్వాడి కేంద్రాల్లో ప్రధానంగా వచ్చే సమస్యలు ఏముంటాయి వాటిల మీద మీరు ఎలా పోరాటం చేశారు అంటే అధికారులను ప్రశ్నించారంటూ కూడా మీరు ఇది కరెక్ట్ కాదు అని అసలు ఏ విషయం మీద ప్రశ్నించారు అంగన్వాడి కేంద్రాల్లో ముఖ్యంగా గుడ్లు ఈ గుడ్లని గుడ్లు నిలవ ఉండటం వల్ల కుళ్ళిపోయి ఈ కుళ్ళిపోయిన గుడ్లనే వాళ్ళు పెట్టడంతో దాని మీద 2019 లో చాలా గట్టిగా పోరాటం చేయడం జరిగింది పోరాటం చేసి సంబంధిత అధికారులు కూడా అప్పుడున్న ఏజీ సంబంధిత అధికారులు కూడా అప్పుడు సస్పెండ్ చేయడం కూడా కలెక్టర్ గారు చేయడం జరిగింది తర్వాత కా నుంచి ఎప్పుడైతే మేము ప్రశ్నించామో సిఆర్పిఎఫ్ తరపున అప్పటికానిచి కూడా ఈ గుడ్లైతేనేమి పాలైతేనేమి ఈ యొక్క పోషక సంబంధించిన ప్రతిదీ కూడా కట్టగా ఈ విజయనగరం జిల్లాలో అమలు చేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో ఎటువంటి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ముఖ్యంగా మా విజయనగరం జిల్లా వెనకబడిన జిల్లా దాని తగ్గట్టుగా ఈ కరోనా కూడా కొంచెం మాకు కాటేసింది దాని తగ్గట్టుగా పల్లెటూరులో పనులు లేక పిల్లల్ని ఇంకా పనులకి అంటే బళ్ళు పంపించకుండా ఈ యొక్క పనుల్లో పెట్టుకోవడం అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ అమ్మాయిల్ని విభిచార కొంపలోకి నెప్పడానికి కొంతమంది గ్రూపులు అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే లేవు కానీ ఈ ఆర్థిక భారం భరించలేక ఆ విధంగా కూడా తయారయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టి పెట్టుకొని ఈ విజయనగరం జిల్లాలో ఉన్న ప్రతి గ్రామం కూడా సందర్శించి హ్యూమన్ రైట్స్ చైల్డ్ రైట్స్ అలాగే వినియోగదారులు చట్టం అన్నిటిపై కూడా రోజుకు 10 గ్రామాలు చెప్పిన విజయనగరం జిల్లా అంతా కూడా తిరగాలని చెప్పేసి మా లేటెస్ట్ ప్రణాళిక ఎన్నో విషయాలను మా 90 న్యూస్ కి తెలిపినందుకు ధన్యవాదాలు సార్.